తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని అంటే చేజిక్కించుకోపోవడం వలన అసలు ఏం రీజన్స్ అని చెప్పేసి చాలామంది చర్చించుకుంటున్నారు. అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది? అందులో మేజర్ రీజన్ 30 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశాలు ఇవ్వడమే అని కూడా అంటున్నారు సార్. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు 30 సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి వ్యతిరేకత ఉందనేది కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా చెప్పారండి. కానీ మరి ఎందువల్ల ఆయన 3 నెలల ముందు 4 నెలల ముందు ఇప్పుడు ప్రకటించుకోడా? అసలు అంత ముందుగా ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించదు. ఎందుకంటే ముందే ప్రకటించడం వలన ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక ప్రయోజనం ఉంది, కొంత నష్టం ఉంది. ఎందుకంటే వ్యతిరేకత ఉందనుకోండి, ఇక వాళ్ళని భరించక తప్పదు, ప్రజలు కూడా సహకరించరు ఆ పార్టీకి. ఒకటి ఏంటంటే ఏమైనా చిన్న చిన్న తేడాలున్నా లేకపోతే ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా ఆ పార్టీకి ఒక అభ్యర్థి నిర్ణయించింది కాబట్టి అతను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాడు, ఒక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏమో ప్రజలు సహకరించకుండా ఇక పండగ రోజునాడు కూడా పాత ముగుడేనా అన్నట్టుగా ఒక సామెత ఉండేది పూర్వం. ఒక కొన్నాళ్ళ తర్వాత ఒక పార్టీ మీదైనా ఒక అభ్యర్థి మీదైనా వ్యతిరేకత వస్తుంది. ఆదిత్య గారు ప్రకృతి సహజం, మార్పు కోరుకుంటారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం అంటే అసలు అన్నిటికీ మించి కాంగ్రెస్ బలం పెరిగిందని కాదు. అక్కడ టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉండటం వలన వాళ్ళ పరిపాలన తీరు పట్ల ప్రజలకి మొహం మొత్తింది. ఇంకా కొంచెం ఆశించారు వాళ్ళు, ఆశించినవి జరగలేదు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పద్ధతి కూడా కొంత కొంచెం డామినేటింగ్గా అనిపించింది. అంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసం, తర్వాత దాన్ని ఏమంటారు కొంచెం డామినెన్స్ అనేది ప్రజలు సహించలేకపోయారు. అది ఒక కారణం. రెండోది వీళ్ళు పెట్టిన పథకాలే వాళ్ళకి శాపాలయ్యాయి. ఇప్పుడు దళిత బంధు ఉందండి. ఆ రోజున హుజూరాబాద్లో ఈటల రాజేందర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలి, ఈ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బీజేపీలో చేరి మళ్ళీ అక్కడ పోటీ చేస్తున్నాడు కాబట్టి అతన్ని బీజేపీలో నువ్వు గెలవలేవు, టీఆర్ఎస్లో ఉంటా మాత్రమే నువ్వు గెలిచి గెలవగలిగా విన్నాను, అది నీ బలం కాదు కేసీఆర్ బలం, టీఆర్ఎస్ బలం అని చూపించాలని ఒక గట్టి ప్రయత్నం చేశారు. హుజూరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను గెలవకూడదని ఎంత ఖర్చుకైనా వెనకాడలేదు. తర్వాత అసలు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రవేశపెట్టని ఒక పథకం దళిత బంధు అనే పథకం. అంటే దళిత బంధు అంటే 1 లక్షో 6 లక్షో లేకపోతే ఎంత అన్న ఇవ్వచ్చు, 1 లక్షో, 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ధనం. అందులో సబ్సిడీ కాదు, అంటే మళ్ళీ లోన్ పార్ట్ కూడా కాదు, పూర్తిగా సబ్సిడీ అయ్యి ఇక ఆ 10 లక్షలు వాళ్ళు కట్టక్కర్లా. అట్లా ప్రతి కుటుంబానికి ఇవ్వటం అంటే ఒక ప్రభుత్వానికి ఒక పక్కనేమో ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, డెవలప్మెంట్ల కార్యక్రమాలు అమలు చేయాలి, ప్రభుత్వ సిబ్బందికి పరిపాలనా ఖర్చులు చాలా ఉంటాయి. ఇవన్నీ మీట్ అవుతా కూడా అంత పెద్ద పథకాన్ని ఎన్ని సంవత్సరాలు చేస్తే మనం అందరికీ ఇవ్వగలుగుతాం అనేది వీళ్ళు ఆలోచించాల, అది ఒక లోపం. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, మంచిదే, కానీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వటం కూడా కనీసం 7-8 లక్షలు 10 లక్షలు మినిమమ్ ఖర్చు వస్తుంది దానికి. అందరికీ కట్టి ఇవ్వగలుగుతామా లేదా అనేది కూడా వీళ్ళు ఆలోచించలా. ఊరికే స్లోగన్ ఫ్యాన్సీగా ఇవ్వటం సభల్లో ఇచ్చి ఆ ఎన్నికల వరకు నమ్మించగలిగారు, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఒకళ్ళకి ఇచ్చేటప్పటికి 99 మంది వ్యతిరేకత అయ్యారు. అట్లాంటివి కూడా కొన్ని జరిగినాయి. తర్వాత యువతలో నిరుద్యోగ యువతని వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు, పరిష్కరించలేదు. టీపీఎస్సీ అని పెట్టారు, కానీ టీపీఎస్సీ పెట్టినప్పటి నుంచి కూడా అందులో ఉండే సభ్యులు కానీ వాళ్ళ ప్రవర్తన వీళ్ళని కించిపరిచే విధంగాను అవమానపరిచే విధంగాను అన్యాయంగాను ఉండింది. ఎవరు కూడా ఇది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జరిగింది, తర్వాత ప్రతిమను ఆధారంగా చేసుకుని సెలక్షన్స్ జరిగినాయి అని చెప్పలేని పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా చాలా పైరువీలు జరిగినాయి, డబ్బులు దాహ అన్నీ జరిగినాయి, పేపర్లో లీక్ చేసేయటం లోపల నుంచే ఎన్ని అవకతవకలు జరగాలో అన్నీ జరిగినాయి. దాంతో యువత నిరుత్సాహపడిపోయారు. ప్రతి గ్రామంలో మొన్న వాళ్ళు ఒక పెద్ద ఫోర్స్గా తయారయ్యారు. ఎప్పుడైతే బరిలెక్క ఇక్కడ తను పోటీ చేసిందో ప్రతి నిరుద్యోగిని వెన్ను తట్టినట్టు అయింది. నీ పరిస్థితి ఏంటి, నువ్వెందుకు చూస్తా కూర్చుంటావు, అందరినీ పోటీ చేయమని కాదు, కనీసం బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ని సపోర్ట్ చేయాలి, లేదా బీజేపీని సపోర్ట్ చేయాలి, టీఆర్ఎస్ని మాత్రం చేయకూడదనే ఒక దీనికి వచ్చేసారు, డెసిషన్కి. అట్లా మహిళల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. రైతు బంధు లాంటి కార్యక్రమం పెట్టినా కూడా రైతు బంధులో కూడా ఎక్కువ రైతు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళినా కానీ ఓళ్ళల్లో ఉండి వ్యవసాయం చేసి అక్కడ ఓట్లు ఉండే వాళ్ళకి అందల ఎక్కువ, అది కొంత తేడా వచ్చింది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే పెద్ద నింద, ఎక్కువ భూములు వెలమాసుకున్నాయి, తక్కువ జనసంఖ్య ఉన్నా కూడా దాని మూలాన వాళ్ళకి కొన్ని 100 ఎకరాల మీద ఈ సబ్సిడీలు అందినాయి రైతు బంధు అని.
ఇప్పుడు మల్లారెడ్డి మల్లారెడ్డి అని మేడ్చల్ మినిస్టర్ గారు ఉన్నాడు కదండి, ఆ మల్లారెడ్డి గారికి కూడా ఎన్నో వందల ఎకరాల మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు అందినాయి అనేది ఒక ఆరోపణ. ఆయన ఖండించినా ఆయనే చెప్పాడు 800 ఎకరాలు ఉందని. మరి ఆ 800 ఎకరాల మీద రైతు బంధు వెళ్ళి ఉంటుంది కదా. అట్లా చాలామంది భూమి ఎక్కువగా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి అందినాయి, కౌలు చేసుకుంటున్న వాళ్ళకి అందింది బహు తక్కువ అని. సపోజ్ 2 ఎకరాలు ఉంటే ఆడికి మహంటే 20 వేలు అందింది. కానీ ఖాళీగా ఉండి ఆడెక్కడో కూర్చుని వ్యాపారాలు చేసుకుంటా వాడికి లక్షల కోట్లు అందటం వీడికి కూడా కడుపు మండింది ఊళ్ళో. వీడు వేలా, ఎందుకంటే నాకు ఇంత కష్టపడ్డాడికి నేను రైతు నష్టపడుతున్నాను కష్టపడుతున్నాను 20 వేలు వస్తున్నాయి, ఆడేమో కాలు మీద కాలు వేసుకుని అక్కడ కూర్చుని వాడికి నష్టం లేదు కష్టం లేదు, ఎట్టాకు కౌలు ఎంతో కొంత వస్తున్నాయి ప్లస్ ప్రభుత్వం నుంచి వెళ్తున్నాయి. ఈ రకంగా ఆల్రెడీ వాళ్ళు ఇతర వ్యాపార రంగాల్లో ఉన్నారు, అట్లా లాభాలు వస్తున్నాయి, అటువంటి వాళ్ళు బెనిఫిట్ అయ్యారు, ఇది ఒక పథకం ప్రకారం పెట్టారనేది కూడా అప్పనిందు వచ్చింది. ఇవన్నీ కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకం. ఇంకోటి ఏంటంటే బీజేపీతో ఈ పార్టీ కుమ్మక్క అయిందనేది, తర్వాత ఎంఐఎంతో కుమ్మక్క అయిందనేది ప్రజలు గట్టిగా నమ్మారు. రెండోది అది కూడా ఎట్లా, సంజయ్ కుమార్ సంజయ్ బండి సంజయ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఎంత గట్టి విమర్శలు చేశాడు, చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు కేసీఆర్ మీద చేసిన అనేక అవినీతి సంబంధించిన ఆధారాలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. తర్వాత కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో ఆంధ్ర వాళ్ళతో కలిసి చాలా కుంభకోణంలో పాల్గొందని చెప్పి కూడా అరెస్ట్ చేసేస్తాం ఇద్దరిని అని చెప్పి, ఇదిగో అరెస్టు సాయంత్రం అరెస్టు రేపు అరెస్ట్ అన్నారు. కానీ చివరికి బీజేపీ ఈయన వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మోడీని కలిసిన తర్వాత ఈయన అరెస్టు జరగకపోగా సంజయ్ని బీజేపీ ప్రెసిడెంట్గా తీశారు. అసలు అతను పోటాపోటీగా తీసుకొచ్చాడు 2వ స్థానంలోకి. అవన్నీ కూడా ప్రజలు నమ్మారు బీజేపీతో కూడా ఇతను కుమ్మక్క అయ్యాడు అని. అట్లా వ్యతిరేకత బాగా వచ్చేసింది. ఈ ఒక కారణం కాదు, తర్వాత చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు మరీ తీవ్రంగా వచ్చింది. చంద్రబాబు అరెస్ట్కు ముందు చంద్రబాబు అరెస్ట్కు తర్వాత అన్నట్టుగా ఇక అక్కడి నుంచి ఫాల్ స్పీడ్గా జరిగింది బీఆర్ఎస్ ఫాల్, అది ఎవరు ఆపలేకపోయారు. అట్లా అనమాట, బరిలెక్క కూడా పోటీ చేయటం అనేది ఒక బరిలెక్కను చూడకూడదు అక్కడ మనం. నిరుద్యోగులకు ఎంత వ్యతిరేకత ఉంది రాష్ట్రంలో అనేది బరిలెక్కది ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. మన శిఖరాన్ని చూస్తున్నాం, కింద పర్వతం ఏమి ఉన్నాయి. అట్లా ప్రతి గ్రామంలో యువత వ్యతిరేకంగా పనిచేయటం బీఆర్ఎస్కి బాగా దెబ్బ కొట్టింది. అసలు ఈ ఆ ఉద్యమంగా ఫస్ట్ విత్తనాలుగా పనిచేసింది యువకులే, మరీ ముఖ్యంగా చదువుకున్న యువకులు. వాళ్ళు వాళ్ళ మీరు ఉస్మానా యూనివర్సిటీకి వెళ్ళండి, అసలు బీఆర్ఎస్ అంటేనే వాళ్ళు మండిపడుతున్నారు. అట్లా అనమాట, ఇది రేపు ఇంకా కొంచెం పెరిగే సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బరిలెక్క రేపు నేను లోక్సభలో కూడా పోటీ చేస్తానని చెప్తుంది. ఈ రకంగా వాళ్ళు రేపు ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కూడా ఒక మంచి ఇంకా జమ్ము లాంటి కుర్రాలను పెట్టి వాళ్ళు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కూడా బాగా ప్రచారం చేయగలుగుతారు. అట్లాంటప్పుడు బీఆర్ఎస్తో పాటు ఒక రకంగా బీజేపీకి కూడా వ్యతిరేకత వస్తుంది. మళ్ళీ అక్కడ కాంగ్రెస్నే వాళ్ళు ఒక రకంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే 10 ఏళ్లలో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. ఈ 3 నెలల్లో 4 నెలల్లో కాంగ్రెస్ ఏం పెద్ద మిరకిల్ చేస్తుందని అనుకోరు వాళ్ళు కూడా. విమర్శించడానికి కూడా అవకాశం లేదు. 10 ఏళ్లలో జరిగిన పొరపాట్లే మెయిన్గా తెర మీదకి వస్తాయి.